కార్పొరేట్ వ్యవస్థలు ఎలా చేస్తాయంటే ముందు భారీ ప్రచారం చేసేసి మన మెదళ్ళల్లో చుప్పించేస్తాయి. ఆ తర్వాత మనం సచ్చినట్టు అది ఫాలో అయిపోతుంటాం. మంచినీళ్ళ గురించి మనల్ని బాగా భయపెట్టేసినాయి. మన తాత ముత్తాతలందరూ చెరువులో నీళ్లు తాగారే, పంపుల్లో నీళ్లు తాగారే, వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు చివరిదాకా, 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారే. ఇవాళ మీ ఆరోగ్యాలు పాడైపోతాయి, బయటికి తాకండి అంటూ మనం వాటర్ బాటిల్ లేకపోతే తాగట్లా, లేకపోతే ఈవెన్ ఇదివరకు చంకల్లో బిందెలు పెట్టుకునే మహిళలను చూస్తే ఇప్పుడు డబ్బాలు వేసుకు తిరిగే మగాళ్ళని చూస్తున్నాం. ఇదంతా ఏంటి, కార్పొరేట్ మాఫియాలు చేసేటువంటి ఒక ప్రచారం. దాని కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున మినరల్ వాటర్లే కొంటున్నాం, బాటిల్స్. అది మనల్ని అట్లా అలవాటు చేశారు. భవిష్యత్తులో మన చేత ఆక్సిజన్ కొనిపిస్తారు. ఢిల్లీ దీపావళి అనేటువంటి దాని వెనకాల ఉన్నది ఇట్లాంటి మాఫియా శక్తులే అంటూ అవార్ శ్రీనివాస్ గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. ఢిల్లీ వాతావరణ కాలుష్యం అని మీడియా ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆందోళన వెనకాల వాస్తవం ఏంటి, వాస్తవం ఎంత, మీడియా హైప్ అంతా, కార్పొరేట్ కుట్ర ఎంత? ఢిల్లీ వాతావరణ కాలుష్యం అని చెప్పే పొగకు కారణం హర్యానాలోని రైతులు తమ తమ పొలాల్లోని గడ్డిని తగలబెట్టడం. ఇది సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో జరుగుతుంది. 100 ఏళ్ళుగా పంజాబ్ హర్యానా రైతులు చేస్తూనే ఉన్నారు. ఆ పొగడిల్లిని కమ్మేస్తూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు దీపావళి కూడా ఆ 2 నెలల మధ్యనే వస్తుంది. సో దాన్ని హిందువుల అకౌంట్లోనే వేసేస్తారు. నిజానికి దీపావళి కాలుష్యం ఢిల్లీ కాలుష్యంలో 0.45% కంటే తక్కువే. గతంలో కాలుష్య పరిమితిని కొలిచే సాధనాలు ఉన్నా ఇంత విస్తృతంగా ప్రచారం ఉండేది కాదు. మరి అకస్మాత్తుగా ఓ 6-7 ఏళ్ళ నుంచి ఇంత ప్రచారం దేనికి? ఇక్కడే మల్టీనేషనల్స్ కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ మాయాజాలం ఉంది. ఇప్పుడు అత్యంత లాభదాయకమైన వ్యాపారం స్వచ్ఛమైన ఆక్సిజన్ పేరుతో గాలి అమ్మడం, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నటువంటి మధ్యతరగతి వాళ్ళకు కూడా అలవాటు చేయడం, ఆక్సిజన్ రూమ్లు ఏర్పాటు చేయడం. కేవలం 15 నిమిషాల ఆక్సిజన్ కోసం ఇప్పుడు ఢిల్లీ వాసులు 299 రూపాయలు కడుతున్నారట. ఇది గమనించారా? రాబోయే 10 ఏళ్లలో ఆక్సిజన్ వ్యాపారం కనీసం 50,000 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఆక్సిజన్ ట్యాంకులు ఇప్పుడు వాటర్ క్యాన్స్ ఇంటికి సప్లై చేసినట్టు చేస్తారు. నిజానికి ప్రకృతి మనకు సహజంగా విపత్తులను తట్టుకునే శక్తి, పరిస్థితులకు అనుగుణంగా బతికే ఇమ్యూన్ సిస్టమ్ని ఇస్తుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఇక్కడ 6 నెలలు గడిపితే మన శరీర వ్యవస్థ ఆ వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. ఇది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం, అద్భుతమైన వరం. గతంలో బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికాం, ఇప్పుడు బాటిల్ వాటర్ తాగుతున్నాం, ఇప్పుడు మనం సహజంగా గాలి పీల్చి బతుకుతున్నాం. రేపు ఆక్సిజన్ క్యాన్స్ కొనుక్కొని పీల్చేట్లు కంపెనీలు మనల్ని తయారు చేస్తాయి. ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి కార్పొరేట్ మాయా.